నమస్తే ఫ్రెండ్స్, నళిని తెలుగు ఛానల్కు స్వాగతం. ప్రతి ఒక్కరూ గృహంలో వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి, తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి. అమ్మవారు పలానా రోజు నన్ను పూజించండి, నేను మీకు కోరిన వరాలు ఇస్తాను అని అమ్మవారే సాక్షాత్తు చెప్తున్నప్పుడు మాకు ఆనవాయితీ లేదు అన్న ఉద్దేశ్యంతో తప్పకుండా చేయకుండా మాత్రం ఉండకండి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక వారం కుదరకపోయినా ఇంకొక వారంలో అయినా కంపల్సరిగా వరలక్ష్మి వ్రతం అనేది మనం ఆచరించాలి. వరలక్ష్మి వ్రతకల్ప ప్రకారం ఈ వ్రతం చేయటం వల్ల ఇహలోకంలో సర్వసౌఖ్యాలు పొందడంతో పాటు మోక్ష సాధనలో కూడా ఎంతగానో వరలక్ష్మి వ్రతం ఉపయోగపడుతుంది. వ్రతకల్ప ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ఏ ముత్తైదు అయితే, ఏ ఇంట్లో అయితే అత్యంత నియమ నిబంధనలతో, భక్తి శ్రద్ధలతో, సహృదయంతో ఆచరిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఆగస్టు 9, 2019 అంటే రెండవ వారం వచ్చే శ్రావణ మాసంలో తప్పకుండా వరలక్ష్మి వ్రతం ఆచరించండి. ఒకవేళ కుదరకపోతే 3-4 వారాల్లో చేసేవారు తప్పక అమ్మవారి పూజలో ఇవి ఉంచండి. మీ పూజకు లక్ష్మీ అమ్మవారు వచ్చి తిష్ట వేసుకుని కూర్చొని మీ పూజలను, మీ మర్యాదలను స్వీకరించి మీరు కోరిన వరాలను ఇచ్చి తీరుతారు అమ్మవారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి కానీ ఎలాంటి సందేహం లేదు. మీరు నిస్సందేహంగా ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని పాటించండి. అమ్మవారు వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు, ఇది ఖాయం. సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారే నారాయణతో సహా మన ఇంటికి వచ్చి కూర్చునుంటే ఇక మనకు కావలసిందేముంది? ఇక మనిషికి లోటు లేనిదనేది ఏముంది? సర్వసౌఖ్యాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, విజయాలు అన్నీ మన వెంటే ఉంటాయి. అయితే అమ్మవారు వ్రతం రోజున మన ఇంట్లోకి ఏ విధంగా రప్పించుకోవాలి అని అంటే, లక్ష్మీదేవికి కొన్ని అపురూపమైన వస్తువులు అమ్మవారికి సమర్పించాలి. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ముఖ్యంగా సమర్పించవలసినది అమ్మవారి అనుగ్రహం కోసం దక్షిణావృత శంఖం అండి. దక్షిణావృత శంఖాన్ని తప్పకుండా అమ్మవారి పూజలో ఉంచండి. దక్షిణావృత శంఖం అంటే కుడివైపు ఓపెన్గా ఉంటుంది, మామూలు శంఖం కాదండి. దానికి దీనికి మీరు డిఫరెన్స్ తెలుసుకోండి. కుడివైపు ఓపెన్గా ఉంటుంది. అలాంటి దక్షిణావృత శంఖాన్ని చక్కగా కడిగి గంధం రాసి ఒక బొట్టు పెట్టి ఆ శంఖంలో కాసిన్ని నీరు పోసి ఒక పువ్వును ఉంచి అమ్మవారి వద్ద ఉంచండి. దక్షిణావృత శంఖం అంటే ఎవరనుకుంటున్నారు? లక్ష్మీదేవి కన్నా పెద్దవాడు, అంటే లక్ష్మీదేవికి సోదరుడు. అదేవిధంగా అందుకని కంపల్సరిగా దక్షిణావృత శంఖాన్ని మీ పూజలో ఉంచండి. అదేవిధంగా అమ్మవారితో పాటు పుట్టిన సోదరులైన లక్ష్మీ గవ్వలను కూడా అమ్మవారి పూజలో ఉంచి పూజించండి. లక్ష్మీ గవ్వలు అంటే సాధారణంగా తెలుపు ప్లస్ యెల్లో షేడ్లో, తెలుపు ఇంకా పసుపు కలర్లో మిక్స్ అయిన లక్ష్మీ గవ్వలను అమ్మవారి వద్ద ఉంచండి. అదేవిధంగా అమ్మవారి పూజను వెంకటేశ్వర స్వామి పటం లేదా నారాయణ చిత్రపటంతో కలిపి ఉన్న పటాలను పెట్టి అమ్మవారి వ్రతాన్ని చేయండి. అంతే కదా ఫ్రెండ్స్, ఆడపిల్ల ఖచ్చితంగా భర్త ఉన్న ఇంటికి, అందులోనూ పుట్టింటి వారు సోదరులు వచ్చిన ఇంటిలో వచ్చి ఉన్నారంటే తప్పకుండా వెళ్తాం కదా మనమైనా. లక్ష్మీ అమ్మవారు కూడా అందుకు మినహాయింపు కాదండి. తన పుట్టింటి వారు, తనకు ఎంతో ఇష్టమైన తన భర్త వారింట్లో వచ్చి ఉన్నారంటే తప్పకుండా 100% లక్ష్మీ అమ్మవారు వారింటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చొని ఆ పూజలను, మర్యాదలను స్వీకరించి మీకు కావలసిన కోరికలు ఇవ్వటంలో ఎలాంటి నిష్పక్షపాతం లేదు, 100% గ్యారంటీ. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి శ్రీఫలాన్ని కూడా నివేదించండి. శ్రీఫలాన్ని అమ్మవారి వద్ద ఉంచి పూజను చేయండి. శ్రీఫలాన్ని, శ్రీఫలంతో పాటు కస్తూరికాయను కూడా ఉంచండి. శ్రీఫలం, కస్తూరికాయను పూజ అయిపోయిన తర్వాత మనం బంగారం డబ్బు దాచుకునే ప్లేస్లో బీరువాలో ఉంచి రోజు నమస్కరిస్తూ ఉంటే ధనం రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. ఏ అవసరానికైనా డబ్బు కావాలి అంటే వెంటనే అందుతుంది. సరే ఫ్రెండ్స్, భర్త ఇంకా పుట్టింటి వారు మన ఇంట్లో ఉన్నారని అమ్మవారు ఖచ్చితంగా మన ఇంటికి వచ్చారు కదా. ఇప్పుడు మనం అమ్మవారికి ఇష్టమైన కలువ పూలను కూడా సమర్పించాలి ఫ్రెండ్స్.
దొరికితే వీలైతే ముందే సిద్ధం చేసుకుని 108 కలువపూలను సిద్ధం చేసుకుని ఉంచుకొని అమ్మవారికి కలువపూలతో అష్టోత్తరం చేయండి. ఒకవేళ దొరకని పక్షంలో కనీసం ఒక్క కలువపూనైనా అమ్మవారికి సమర్పించండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతంలో అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చొని మీ పూజలు స్వీకరించి మీకు అఖండ సిరి సంపదలు, అఖండ ఐశ్వర్యాన్ని అందించాలంటే తప్పకుండా వీటిని ఫాలో అవుతుందో పాటుగా వరలక్ష్మి వ్రతం యొక్క పూర్తి ఫలితం రావాలంటే ఖచ్చితంగా చారుమతి కథను తప్పనిసరిగా చదవాలండి లేదా వినాలి. ఇవన్నీ పెట్టి మనం అమ్మవారిని పూజ చేయటం ఒక ఎత్తు అయితే, రెండవ రెట్టు ఫలితం ఖచ్చితంగా చారుమతి కథను ఆ రోజు వినటం చదవటం వల్లే మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా వరలక్ష్మి వ్రత కథ అంటే చారుమతి కథను అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా చదవండి. ఒకవేళ మీకు చారుమతి కథ తెలియదు అంటే మన వీడియోస్లో ఉంది నళిని తెలుగు ఛానల్లో, తప్పకుండా ఒకసారి సెర్చ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నళిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని నాకు ఒక చిన్న లైక్ని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జయం శుభం లాభం. జై భవానీ.